కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజుపాలెం గ్రామ సచివాలయం వద్ద గ్రామ టీడీపీ నాయకులు గంధం ఈశ్వరరావు, గోడే దొరబాబు, పోకల దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ పాల్గొని వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పామాయిల్తో కూడిన కిట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ విలేకరులతో మాట్లాడారు. ఏదైతే గొరికండు ఉందో ముక్కళ్ళు దాటిన తర్వాత గొరికండు దగ్గర నుంచి మామిడాడ వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా, ఏ పంట పొలాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, ఎక్కడెక్కడైతే గళ్లు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. 25 కోట్ల రూపాయలు నిధులు గాని మాకు సమకూర్చినట్లయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, ఇమీడియట్ గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అని అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్లాలంటే ఎంత కావాలని అడగడం జరిగింది. పిఠాపురం దాకా అన్నది పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు, దాన్ని మళ్లీ ఇంజనీర్స్తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని, లోకల్ లీడర్స్ ని కనుక్కొని